చరిత్రలోనే చాలా అరుదైనటువంటి ఉద్యమమని దీనిలో 85 మంది రైతులు రైతు కూలీలు లేదా మహిళలు గాని ప్రాణాలు అర్పించారని ఇది చాలా పెద్ద ఉద్యమమని ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని ఇది అప్రజాస్వామికమని చంద్రబాబు నాయుడు గారు జూమ్ లో పదే పదే సెలవిస్తున్నారు ఏంటి ఉద్యమం ఏంటి దీని లక్ష్యం ఏంటి దీనిలో ఎంత మంది పాల్గొంటున్నారు ఈ 250 రోజుల నుంచి ఏ స్థాయిలో ఈ ఉద్యమం జరుగుతుంది అనేది అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి మాకు గాని ప్రజలకు గాని చాలా బాగా తెలుసు అసలు అక్కడ ఉద్యమమే లేదు ఏదో రెండు కెమెరాలు రెండు పత్రికలు రెండు ఛానల్స్ 10 మంది ఉద్యమకారులను చెప్పబడేటటువంటి ధనవంతులు కలిసి మీడియాను ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నామనేటువంటి ఒక భ్రమ రాష్ట్రవ్యాప్తంగా కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప అక్కడ ఉద్యమమే లేదు లేని ఉద్యమాన్ని ఏదో ఉన్నట్టుగా చూపించి మేనేజ్ చేసి ఏదో గందరగోళం జరుగుతుందనేటువంటి భావన తెలుగు ప్రజలకు కలిగించేటటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రచారాన్ని పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అనుకో చేస్తున్నారు మేము ఈ రోజు చెప్తున్నటువంటి అంశం కాదు ఇది దేవుని నుంచి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక పెద్ద స్కామ్ ఇది చంద్రబాబు అంకోకి చంద్రబాబుకు సంబంధించినటువంటి తాబేదారులకు లాభాన్ని చేకూర్చడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఒక రాజధాని దీనిలో చంద్రబాబు నాయుడు గారు వారి బినామీలు 100 ఎకరాలు కొన్నారు చౌగ్గా కొని రాజధానిగా ప్రకటించుకొని దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం చాలా తేట తెలివిగా అందరికీ తెలుసు అంతే కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అనేకమైనటువంటి ఘోరాలకు ఈ అమరావతిలో పాల్గొన్నారు ఏమిటయ్యాయి అంటే భూములు ఉన్నాయి దళితుల భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ వాటిని తీసుకున్నారు అవి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలైనటువంటి ల్యాండ్స్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్పరిటీ ట్రాన్స్ఫర్ అనేది ఉన్నటువంటి ల్యాండ్స్ దళితులకు ఇచ్చినవి పేద ప్రజానికి ఇచ్చినవి చంద్రబాబు నాయుడు గారి మనుషులు తీసుకొని వాటిని వాళ్ళ పేరు రాంచుకొని పట్టాలు పుట్టించుకొని అవి పూలింకి ఇచ్చి తద్వారా ఫ్లాట్లు తీసుకున్నటువంటి సందర్భం దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది అదే కాదు చెరువులు కుంటలు లంక భూములు పోరంబోకులు ఫారెస్ట్ ల్యాండ్స్ డొంకలు సాగర్ కెనాల్ భూములు దేవాలయ భూములు ఇలా అనేక రకమైనటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుని వాటికి పట్టాలు పుట్టించుకొని ఆ పట్టాలు తీసుకెళ్లి పూలింగ్లో ఇచ్చి ఆ పూలింగ్ నుంచి కాంపెన్సేషన్ పొంది దానికి లీజులు తీసుకొని దానికి పట్టాలు తీసుకొని ఒక బ్యాచ్ అంతా కూడా ప్రయత్నం చేసినటువంటి విషయం 100కి 100 పాళ్ళు సత్యమైనటువంటి విషయం దీని అనేక సందర్భాల్లో మేము చెప్పాం మళ్ళా ఇవాళ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఇది తప్ప ఇది అసలు ఉద్యమమే కాదు నెంబర్ 1 రెండోది ఇవాళ ఎంక్వైరీ జరుగుతున్నాయి సీడి ఎంక్వైరీ జరుగుతోంది డిపార్ట్మెంట్లకు అనేక ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు ఇంకా చాలా మంది ద్రోహులు ఈ విధంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయక తప్పదు దాని ముసుగులో ఇవాళ ఈ నేరాలకు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లబ్ధి పొందాలనుకునే వారందరూ కూడా ఇవాళ ఉద్యమ రూపంలో కెమెరాల ముందుకు వచ్చి ఏదేదో వాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ భూషణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుగు ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా అనేక అనుభవాలు ఉన్నాయి మనకి వికేంద్రీకరణ ఎందుకు తీసుకున్నాం మేము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఒక సదుద్దేశాన్ని ఎందుకు ఆలోచన చేశామనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తాం మీ అందరికీ తెలుసు అనుభవాలు ఉన్నాయి తెలంగాణ నుంచి మనం బయటికి వచ్చినప్పుడు ఏమయ్యాం అన్ని తెలంగాణలో హైదరాబాద్లోనే పెట్టాం హైకోర్టు హైదరాబాద్లో పెట్టాం శాసనసభ హైదరాబాద్లో పెట్టాం సెక్రటరీట్ హైదరాబాద్లో పెట్టాం అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లోనే పెట్టబడ్డాయి ఒక్కసారి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత నష్టపోయామో మనందరికీ తెలుసు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు మాట్లాడే ప్రాంతంలో నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి తెలంగాణ రాయలసీమ కోస్తలాంధ్ర ఉత్తరాంధ్ర ఇలాంటి ప్రాంతాలుగా ఉన్నాయి అన్ని ప్రాంతాలను సాటిస్ఫై చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వికేంద్రీకరణ రాయలసీమ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు అదేవిధంగా కోస్తలాంధ్ర ప్రజలు అందరూ కూడా మెచ్చుకునే విధంగా అందరూ కూడా సంతోషపడే విధంగా భవిష్యత్తులో ఇది మా ప్రాంతానికి అన్యాయం జరిగింది అని భావించకూడదనేటువంటి ఉద్దేశంతో శాసన రాజధానిని అమరావతిలో పెట్టి సెక్రటేరియట్ని విశాఖలో పెట్టి హైకోర్టుని రాయలసీమలో పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఏమిటి మీకు ఇబ్బంది అని నేను అడుగుతాను మీ భూములు రేట్లు తగ్గిపోతాయని మీ ఉద్దేశమా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు ఈ విధాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని మనం చేస్తున్నాం ఏదో జూముల్లో కూర్చుని ఉద్యమాన్ని రెచ్చగొట్టి ఏదేదో జరిగిపోతుందనేటువంటి భావన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తుస్ అక్కడ ఏమి లేదు ఉద్యమమే లేదు ఉద్యమం లేకోకుండా ఊరిని ఆన్ పేపర్ మీద ఉద్యమం చూపించేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదని మనం హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక ఆప్తే కోసం కృష్ణమూర్తి నేను ఆలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్